కర్నూలు నగరంలో రాత్రి కర్ఫ్యూను జిల్లా ఎస్పీ ఫక్కిరప్ప కాగినేల్లి పరిశీలించారు. నగరంలోని ముఖ్య కూడలలో శనివారం రాత్రి ఎస్పీ పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శనివారం నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ కర్నూలు నగరంలోని రాజ్వహస్ సెంటర్ను పరిశీలించారు. కోవిడ్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. అన్ని కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేయాలని అన్నారు. ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ ల్యాబ్లు, ఫార్మసీలు అత్యవసర సేవలందించే కార్యకలాపాలు మాత్రమే కర్ఫ్యూ సమయంలో పనిచేస్తాయని అన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ ఎస్ఐ కాజా హుషేన్ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు అని కానిస్టేబుల్ గణేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న గణేష్ అనే కానిస్టేబుల్ను ఎస్ఐ కాజా హుషేన్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించాడు. తనకు కరోనా వచ్చినా కూడా విధి నిర్వహణకు రావాలని ఆదేశించాడని అన్నాడు. అలాగే విధులు నిర్వహించడంతో అది తీవ్రమైంది అని కానిస్టేబుల్ గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు. నేను 20 తేదీ టెస్ట్కి వెళ్ళిన కరోనా టెస్ట్కి వెళ్ళింటే డాక్టర్లు 5 డేస్ రెస్ట్ తీసుకోమన్నారు. 5 డేస్ రెస్ట్ తీసుకోమంటే వీళ్ళు మరీ నన్ను డ్యూటీకి పిలిచి కరోనా ఏం లేదని ఎస్ఐ డ్యూటీ హార్డ్గా చేయించినాడు. ట్రాఫిక్ డ్యూటీ ఉదయం 6 నుంచి నైట్ 10 వరకు మొన్న మరి నిన్ను వచ్చేసి రిమాండ్ పంపిస్తున్నాడు. జ్వరం వచ్చింది సీఎల్ లెటర్ తీసుకున్నాను. సీఎల్ ఇవ్వకుండా రిమాండ్ పంపిస్తున్నారు గుత్తికి. తాడుపత్రి నుంచి అనంతపూర్ నుంచి మళ్ళీ గుత్తి రిమాండ్ ఇచ్చినారు. నా పరిస్థితి బాగలేదు. ఎస్ఐ సతాయిస్తున్నాడు. సిఐ కూడా నా గురించి చెడుగా చెప్పినాడు. సిఐ కూడా తిట్టినాడు నన్ను నిన్న. నేను బతుకుతాను లేదో కూడా తెలియదు. స్టేషన్లో సిబ్బందికి కరోనా పాజిటివ్ పేషెంట్ కూడా లీవ్ ఇవ్వకుండా డ్యూటీలు చేపిస్తున్నారు. మాకు న్యాయం చేయాల్సిందిగా చెప్తున్న అంబులెన్స్లో పోతున్నప్పుడు నేను తాడుపుతున్న చరణి పుట్టి నాకు న్యాయం చేయాల్సిందిగా నా విన్నపం. మా స్టేషన్లో అందరిని హరాస్మెంట్ చేస్తున్నారు. ఎస్ఐ గారు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నా ప్రాణానికి ఏమన్నా అయితే, మా కరోనా వచ్చేమని చనిపోతే దానికి బాధ్యత మా స్టేషన్లోనే ఎస్ఐ సిఐ గారే. 99% ఎస్ఐ గారే. ప్లీజ్ నాకు సహాయం చేయండి. నా కరోనా వచ్చిన వెంట ఉడకకుండా ఇబ్బంది పెట్టినారు. దేశ రాజధాని ఢిల్లీలో లాక్డౌన్ మరో వారం రోజుల పాటు పొడిగించారు. ఈ మేరకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మే 3 ఉదయం 5 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఇంకా కరోనా ఉధృతి తగ్గలేదని కేజ్రీవాల్ ఈ నేపథ్యంలో లాక్డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకుంటున్నట్లు వివరించారు. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆక్సిజన్ సరఫరా నిర్వహణకు పోర్టల్ ప్రారంభించామన్న కేజ్రీవాల్ ప్రతి 2 గంటలకు పోర్టల్లో ఆక్సిజన్ వివరాలు అప్డేట్ చేస్తున్నట్లు వివరించారు. ఢిల్లీలో కరోనా పాజిటివ్ రేటు 32.22% ఉన్నట్లు వెల్లడించారు. ఢిల్లీలో కరోనా విజృంభిస్తుండటంతో ఈ నెల 19న వారం రోజుల పాటు పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే కరోనా కేసులు నానాటికి పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడి దయనీయ పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కారు లాక్డౌన్ను మరో వారం రోజుల పాటు పొడిగించారు.
కరోనా ఉద్రతి తీవ్రతరంగా మారినందున వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాలని ఏపీ ఉద్యోగ ఐకాసా అమరావతి చైర్మన్ బొప్ప రాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న సమయంలో పదుల సంఖ్యలో ఉద్యోగులు కరోనాతో మరణించగా భయాందోళనల మధ్య పనిచేయాల్సిన పరిస్థితులు నెలకొల్లునాయని బొప్ప రాజు వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు. వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఇస్తానన్న 50 లక్షల పరిహారం ఏదని ప్రశ్నించారు. కరోనా బారిన పడిన ఉద్యోగులకు ఆసుపత్రిలో బెడ్లు కేటాయించాలన్నారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కొరకు ఏదైతే వర్క్ ఫ్రమ్ కల్పి హోమ్ కల్పిస్తూ 2 రోజుల క్రితం ఉత్తర్వులు ఇచ్చిందో అదే విధంగా ఈ రాష్ట్రంలో కూడా కరోనా ఉద్రృతి తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అందరి ఉద్యోగులకు కల్పించాలని కోరుతున్నాం. అదే విధంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు ఏదైతే కరోనా బారిన పడినటువంటి ఉద్యోగులకు 14 నుంచి 28 రోజులకు వేతనంతో కూడినటువంటి ప్రత్యేక సెలవులు మంజూరు చేసిందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా 14 నుంచి 28 రోజుల వరకు వేతనంతో కూడిన ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలని కోరుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా టి నరసాపురం మండలం అల్లంచెర్ల రాజుపాలెంలో ఫారెస్ట్ అధికారులపై గ్రామస్తులు దాడి చేశారు. టి నరసాపురం మండలం అల్లచెర్ల రాజుపాలెం గ్రామంలో సర్వే నెంబర్ 226 ఫారెస్ట్ భూమిని కొంతమంది గ్రామస్తులు ఆక్రమణ చేయగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మరియు బీట్ ఆఫీసర్ వారి సిబ్బందితో వెళ్లి అడ్డుకోవడంతో ఫారెస్ట్ అధికారులపై స్థానికులు దాడి చేయడానికి ప్రయత్నించారు. అధికారులపై దాడి చేసిన వ్యక్తులు మురుదుడ్ల సాయి, బండి యేసు, గజ్జల మల్లయ్యలుగా గుర్తించారు. కర్నూలు జిల్లా శ్రీశైల మండలంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆదివారం నుండి కోవిడ్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చడంతో కర్నూలు జిల్లా శ్రీశైలం మండలంలో వ్యాపార దుకాణాలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే తెరిచేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. మండలంలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ప్రజలు గుంపులుగా తిరగరాదని, ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. కోవిడ్ నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని ఆల్ ఖతీబ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు పేలి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 82 మంది చనిపోయారు, మరో 110 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు ఇరాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఘటన జరిగిన ప్రదేశంలో చాలా వరకు మృతదేహాలు కాలిపోయి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆక్సిజన్ సిలిండర్లో పేలుడు సంభవించడంతోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అని స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. طلعنا هسه قبل شوي ولا تفاش هاي العظام والبشر حتى طلعنا هسه طلعنا صعب يا رجل ما كبار بس ما له حق يعني بحيث تعطي العالم شيء ثاني شبابي مصابين بكورونا مصابين كورونا مودي يلا خلينا
وكل واحد مسؤول الحمله المسؤوليه كامله كفيلك العباس منا طلعنا منا طلعنا على الوادي تعال جمال جمال يوري زهداء وطلمون عارف ايش ما بيها وصلوا جماعة الدفاع المدني أبطال دولة شباب الجزر يصير بي الله اكبر الله اكبر ఈ వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి చందార్కి న్యూస్.